హరే శ్రీనివాస. 1700 పినపోతు గజేంద్రులు గారు నౌకల ద్వారా అనేక దేశాలకు ఎగుమతులు దిగుమతులు చేసి గొప్ప సంపన్నులైనారు. 1759 వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని నిర్మించి ధూపదీప నైవేద్యాలకు 275 ఎకరాల భూమిని వజ్ర వైడూర్యాలను విరాళంగా ఇచ్చారు. వీడి పేరు లియో. వీడు ఏం చేస్తాడని అడక్కండి, లెగిస్తాడు, తింటాడు, పడుకుంటాడు, దైట్రా మళ్ళీ లెగిస్తాడు, మళ్ళీ తింటాడు, మళ్ళీ పడుకుంటాడు, అంతే తప్ప కబడ మీద అరవడు. అదేంటో నాకు అర్థం కాదు. ఏ హాయ్ హలో గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ జర్నల్స్ ఫ్రమ్ వైజాగ్ రైడ్ విత్ అవి. రైట్ నో మనం అయితే రాజమండ్రిలో ఉన్నాం. రాజమండ్రి నుంచి మనం ఇప్పుడు ప్రెసెంట్ అయితే వాడపల్లి అనే ఒక వెంకటరామూర్తి టెంపుల్ ఉంది, అక్కడికి వెళ్తున్నాం అనమాట. సో ఇది అప్రాక్సిమేట్గా ఒక 40-45 కిలోమీటర్స్ వస్తుందంట. మన రాజమండ్రి డిస్ట్రిక్ట్ నుంచి బస్సులు కూడా అవైలబిలిటీ ఉన్నాయి. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం వెళ్దామని, బట్ కుదరలేదు. అండ్ ఇప్పుడు ఏంటి అంటే, ఆల్రెడీ చెప్పాను కదా, ఆల్రెడీ కంప్లీట్గా ఈ వీడియో మొత్తం వేరే దాంట్లో షూట్ చేసాం, యాపిల్లో షూట్ చేసాం. చాలా వరకు డేటా మొత్తం బిస్కెట్ అయిపోయింది. సో ఉన్నదాంతైనా కనీసం ఈ వీడియో రిలీజ్ చేయాలన్న రీజన్ మీద ఈ వీడియో అయితే పెట్టడం. సో అంతా అలా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూసినట్టయితే ఖచ్చితంగా లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే మర్చిపోవద్దు. సో రైట్ నో మనం ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాం. దారి మధ్యలో మన విలేజ్కి వరల్డ్ ఫేమస్ అయిన పూతరేకులు అయితే కనిపించాయి. ఆత్రేయపురం పూతరేకులు చాలా బాగున్నాయి. బాక్స్ జస్ట్ ఒక 100 రూపాయలు తీసుకున్నారు. అలా మన ముందే ఫ్రెష్గా రెడీ చేసి ఇచ్చారు. వేరే లెవెల్ అసలు స్వీట్కి అసలు చెప్పాల్సిందే లేదు. ఇంకా దాంట్లో పేరు పెట్టేదే లే. ఇంకా అక్కడ నుంచి బయలుదేరిన తర్వాత టెంపుల్కి అయితే వచ్చేసాం. 7 వారాల దర్శనం 7 జన్మల పుణ్యఫలం అంటూ భక్తులందరూ వాడపల్లి చేరుకుంటున్నారు కదా. ఆ వాడపల్లి యొక్క నిర్మాణం, గుడి నిర్మాణం గురించి తెలుసుకుందాం. వాడపల్లి ఒకప్పుడు ఓడపల్లి అని పేరుండేది. సంస్కృతంలో దాన్నే నౌకాపురి అన్నారని స్థానికుల కథనం. వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మింపచేసింది గొప్ప భగవద్భక్తుడని కీర్తి వహించిన పుణ్యమూర్తి పినపోతు గజేంద్రుడు. జన్మస్థలం తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలో జన్మించారు. పినపోతు గజేంద్రుడు నౌక వ్యాపారి, చాలా ఓడలకు అధిపతిగా ఉండేవారు. ఒకసారి తుఫాన్లు సంభవించగా అతని ఓడలన్నీ సముద్ర గర్భంలో కనిపించకుండా పోయాయి. తన ఓడలు సురక్షితంగా ఒడ్డుకు చేరితే నదీ గర్భంలో ఉన్న నిన్ను పైకి తీయించి గట్టును ప్రతిష్ఠించి గుడి కట్టిస్తానని గజేంద్రుడు మొక్కుకున్నారు. తుఫాన్లు వెలిసాక ఓడలు భద్రంగా ఒడ్డుకు చేరాయి. స్వామికిచ్చిన మాట ప్రకారం ఆ గజేంద్రుడు ఇప్పుడున్న చోట స్వామి వారిని ప్రతిష్ఠించి ఆలయం కట్టింది. 1700 పినపోతు గజేంద్రులు గారు నౌకల ద్వారా అనేక దేశాలకు ఎగుమతులు దిగుమతులు చేసి గొప్ప సంపన్నులైనారు. 1759 వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని నిర్మించి ధూపదీప నైవేద్యాలకు 275 ఎకరాల భూమిని వజ్ర వైడూర్యాలను విరాళంగా ఇచ్చారు. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మొత్తానికి బయలుదేరి వచ్చేసాం. మధ్యలో ఈ టెంపుల్ ఒకటి కనిపించింది. చాలా బాగుంది టెంపుల్ అండ్ బ్యూటిఫుల్ లొకేషన్స్కి అయితే అస్సలు కొదవేలేదు. ఒకటి కాదు రెండు కాదు చాలా ఉన్నాయి. యాక్చువల్లీ ఒక బ్రిడ్జ్ దగ్గర కూడా ఒకటి ఉంది, అన్ని రికార్డ్ చేశాను బట్ ఇందులో లేదు, అందులో ఉన్నాయి. సో ఇప్పటికి ఇంకేం చేయలేము. ఈ విజువల్స్ అయితే మా మురళి ఫోటోగ్రఫీ నుంచి ఇచ్చారనమాట బ్రదర్స్ తెలుగు ట్రావెల్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మొత్తానికి ఏదో ఫుటేజ్, ఏదో ఒకటి డ్రోన్ ఫుటేజ్ అయినా కవర్ చేయగలిగాను ఈసారికి. అండ్ నెక్స్ట్ టైం ఖచ్చితంగా మనం మళ్ళీ వెళ్ళి కంప్లీట్గా ఎక్స్పీరియన్స్ చేయాలి మారేడుమల్లి అండ్ గుడిస కూడా. సో లొకేషన్స్ అయితే నాకు చాలా బాగా అనిపించింది. ఆల్మోస్ట్ అరకు తలపించింది నాకైతే. అంత చిల్గా ఉంది, చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ ఆ 30 సీట్లు అసలు ఎక్కడొక ఉన్నాయో ఏంటో కూడా తెలియట్లేదు అట్లా హైట్. అండ్ ఈ దారిలో ఈ కోతులు ఈ హడావిడి అయితే ఇంకా వేరే లెవెల్. అసలు యాక్సిడెంట్స్ కోసం చెప్పాను, ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం కదా బాబు, అవి జాగ్రత్తగా పాటించండి రాబు, మినిమం జాగ్రత్తలు తీసుకుంటారు బాబు చాలు. అండ్ నెక్స్ట్ ఇది మన రాజమండ్రి నుంచి మొత్తానికి ఒక 90 కిలోమీటర్ల దగ్గర వస్తుంది మారేడుమల్లి. సో అక్కడ నుంచి బయలుదేరి వచ్చాం. ఇక్కడ ఒక జంక్షన్ వచ్చింది. ఆల్మోస్ట్ మధ్యాహ్నం బయలుదేరాం మేము. ఇక్కడ ఏంటి అంటే మళ్ళీ ఫుడ్ ఉంటుందో లేదని బ్యాంబో చికెన్ ఇది ఉంటుంది కదా బిర్యానీ, ఇది ఒకటైతే ఖచ్చితంగా కట్టించుకున్నాం. మంచిగా ఇక్కడ ఆ బ్యాంబో ట్రీలో బ్యాంబోలో వేసి మొత్తం హాట్ వాటర్ వేసి మొత్తం దాన్ని ఇచ్చేస్తున్నారు. కంప్లీట్గా ఒక 350 రూపాయల దాకా తీసుకున్నాడు దీనికి ప్రైస్ అయితే. టేస్ట్ కూడా ఓకే ఓకే, మామూలు ఇంక ఎవ్వకే ఆకని చెప్పలేదు, ఓకే ఓకే, యాజ్ యూజువల్ ఫ్రైడ్ రైసే. సో అదొకటి తీసుకొని అక్కడి నుంచి అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. ఇక్కడ నుంచి పెద్ద డిస్టెన్స్ ఏం లేదు, ఆల్మోస్ట్ వచ్చేసాం మేము. ఆల్మోస్ట్ వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి
ఈ క్లైమేట్ అది చాలా బాగుంది ఇక్కడైతే. ఇక్కడ ఏంటి అంటే ఒక వాటర్ఫాల్ ఉందని చెప్పారు, బోల్డ్ అంత ట్రాఫిక్ ఉంది. దీనికైతే ఎంట్రీ ఒక 50 రూపీస్ దాకా తీసుకున్నారు. సో ఇక్కడ నుంచి బయలుదేరి వచ్చామన్నమాట. లోపల ఈ సిచ్యువేషన్ ఇది అంతా వేరే లెవెల్. ఆల్మోస్ట్ సన్సెట్ కూడా అయిపోతుంది. ఆల్మోస్ట్ చూస్తున్నారు కదా ఆ చివర, అక్కడ ఎక్కడ నుంచో స్టార్ట్ చేస్తే ఆ చివరి నుంచి స్టార్ట్ చేస్తే ఈ చివరి నుంచి మనం బయలుదేరి వచ్చామన్నమాట ఈ కిందకి. సో ఇది ఇక్కడ దాకా అయితే కథ. సీరియస్లీ రూట్ అయితే సరదా తీరిపోయింది. షూస్ అయితే అక్కడ పడేసాను నేను, పెద్ద స్పైడర్ మ్యాన్ లాగా వేరే షూస్ వేసుకొచ్చాను నేను. ఓహో ఇంకా వెళ్ళొచ్చంట, చూడాలి ఇక్కడ దాకా ఏదైతే కనిపించింది. ఇలా ఉన్నారు ఇక్కడైతే, చూడకపోతున్నా ఎలా వస్తున్నారు. అక్కడ నుంచి చాలా దూరం ప్రయాణం వచ్చాం. ఇక్కడ ఇదొక చిట్టిది ఉంది, ఆ చివరి నుంచి వచ్చాం మనం. ఇంకా పైకి ఉందంట ఈ దారి, ఇలా వెళ్తానే ఉంది. ఎంత దూరం వెళ్తుందో తెలీదు. మొత్తం సరదా తీరిపోయేలాగే ఉంది. అదో ఇంకా ఉందట ఈ ఆడో దగ్గర పడిపోయేలాగే ఉన్నాం ఖచ్చితంగా. అమ్మయ్యా సువిశాలమైన ప్రపంచానికి వచ్చాం. అన్న ఇంక ముందుగా ఎవరు లేరా? ఇంకేనా? ఇదే ఫైనల్ కదా. అమ్మా సాయిరామ్, ఇక్కడికి మించి ఇంకెవరు లేరు. జనాలు అయితే జనజీవన జాగ్రత్త లేదు ఇక్కడ నుంచి. ఇంత పైకైతే వచ్చాం, ఇక్కడ మీరు చూసిన లొకేషన్ తప్ప ఇంకేం లేదు. ఇక్కడ నుంచి ఇంకోటి ఉందంట ముందుకి. సో అక్కడ ట్రై చేద్దాం, అక్కడ ఇంకేమైనా పెద్ద లొకేషన్ దొరుకుతుందేమో. ఇది మాత్రం చూడండి ఒకసారి సరదా తీరిపోయింది మొత్తం లోపలికంతా. అసలు ఎవరు అక్కడ ఎవరు కనబడట్లేదు. అక్కడెక్కడ దాకా వెళ్తే అప్పుడు కనబడతారు. ఇక్కడిగా ఇవి ఉన్నాయి చిన్నదే, ఎంత చూసుకున్నా ఈ వాటర్ఫాల్తో ఈ ఫోర్స్ తప్ప ఇంకోటి ఏం లేదు. ఇదే ఫ్లో. ఎలా ఉంది? చల్లగలేదా? చల్లగా ఉందా? నిలబడి ఉన్నావా నువ్వు? కూర్చొని ఉన్నావా? వెరీ గుడ్ రా. ఫైనల్గా అక్కడ నుంచి అయితే మేము బయటకు వచ్చేసాం. బాగుంది వాటర్ఫాల్, అంత ఎక్స్పెక్ట్ చేసినా ఏం లేదు. బట్ అక్కడ నుంచి ఇంకొంచెం దూరం రాగానే ఇక్కడ మనకి బ్లూ మూన్ అని ఒక రిసార్ట్ ఒకటి కనిపించింది అన్నమాట. ఇంకెలాగో నైట్ ఇక్కడే కదా ఉండేది అన్న రీజన్ మీద ఆల్రెడీ ఇక్కడ స్టే చేసాం మేము. ఇక్కడ ఏంటి అంటే హెవీ ఆప్షన్స్ అయితే లేవు, నాకైతే ఏం కనిపించలేదు. చాలామంది చెప్పారు ఉంటాయని కానీ ఎక్కడ ఏం లేవు. సో వీడు కూడా ఆ కనబడుతున్న రూమ్కి 5000 ఛార్జ్ చేశాడు, రూపాయి 2 రూపాయలు కాదు. సో ఇదైతే ప్రాపర్గా ముందుగానే ప్లాన్ చేసుకుని, మాకు లేట్ నైట్ అయిపోయింది కాబట్టి ఇంక తీసుకోవాల్సి వచ్చింది ఖచ్చితంగా. సో మార్నింగ్ వ్యూ చూసిన తర్వాత అయితే ఇంకా అదంతా ఎగిరిపోయింది అనమాట. చాలా ఉన్నాయి బాబోయ్ కోతులు ఇక్కడ. ఏవేవో సౌండ్లు వస్తున్నాయి. తిను తిను తిను.
ఇవి మా రూమ్స్ యాక్చువల్గా నైట్ స్టే అయితే అక్కడ క్యాంప్ పేరు వేసారు మాకు బ్యాంబూ ట్రీస్. పెద్ద మంచి గుడ్ మార్నింగ్ జెంటిల్మెన్. చలేది ఎప్పుడో పోయింది. లియో మా వాళ్ళందరికీ చెప్పు నువ్వు పా. వీడి పేరు లియో. వీడు ఏం చేస్తాడో నడక్కండి. లెగుస్తాడు, తింటాడు, పడుకుంటాడు, దైట్రా మళ్ళీ లెగుస్తాడు, మళ్ళీ తింటాడు, మళ్ళీ పడుకుంటాడు, అంతే తప్ప ఎవడ మీద అరవడు. అదేంటో నాకు అర్థం కాదు. ఒరే రారా బాబు వస్తారాలు బాబు రెండు పేరని వస్తారు పద. మనం రేపు ఇక్కడికి వెళ్దాం. చూడ 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 పద 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 లియో దాదా రాబా. వీడి హెయిర్కి ఫేస్ ఎక్కడని తెలీదు. వాళ్ళు రాలేదని అటు ఉండిపోతున్నారు. రాజు రారా బాబు వీడు అటు వెళ్ళిపోతున్నాడు దా. ఇట్రా రే రే ఇప్పుడు రారా. కిడ్నాప్ చేయడం కూడా చాలా ఈజీ దీన్ని. ఇదేం అందగా అరదు కదా. ఓకే ఫైనల్గా ఇక్కడ యాక్చువల్గా చూస్తున్న ప్లేస్ ఇది ఏంటి అంటే, ఇప్పుడు మనం ఆల్రెడీ ఇందాక చూసిన ఉయ్యాల పంచాయతీ ఉంది కదా, అక్కడ అదంతా ఫ్యామిలీస్కి ఇస్తారంట. ఇది ఏంటి అంటే బ్యాచులర్స్ ఒకవేళ పార్టీస్ ఏమైనా కావాలన్నా ఏమైనా కూడా ఇక్కడ ఇస్తారంట. సీరియస్లీ నేనైతే చాలా రోజుల తర్వాత చాలా ప్రశాంతంగా ఒక ప్లేస్కి అయితే వచ్చాను. ఇంకా నాకు తెలిసి చాలా ఉంది ఎక్స్ప్లోర్ చేయడానికి, బట్ మనం తీసిన వీడియోస్ అవన్నీ ఆల్రెడీ మిస్ అయిపోయాయి. అదొక తలనొప్పి అయితే. అండ్ ఇంకొకసారి నాకు ఎందుకో మళ్ళీ బైక్లో వస్తేనే వచ్చేటట్టు ఉంటుందో ఏంటో, మరి నాకైతే అంత సాటిస్ఫాక్షన్ అవ్వలేదు ఈసారి అయితే. సో తప్పకుండా ఒకసారి మళ్ళీ ఖచ్చితంగా గుడిసా హిల్ స్టేషన్ అండ్ ఇది రెండు ప్లాన్ చేయాలి. ఇలా టెంట్స్ కూడా వీళ్ళే ప్రొవైడ్ చేస్తారంట, సో అది మంచి విషయం. దీనికి కూడా ఛార్జెస్ ఉన్నాయి, బట్ ఛార్జెస్ మాత్రం చాలా హెవీగా ఉన్నాయి. నేనైతే చాలా ఇచ్చేసాను. అమ్మో అనిపించింది నాకు ఎంత రేట్లు ఉన్నాయంటే, అరకు నన్ను అడిగితే 200 రేట్లు బెటర్. నచ్చిన దగ్గర టెంట్ వేసుకొచ్చి ఇక్కడ అలా లేవు. ఎక్కడ చూసినా కోతులు మాత్రం ఉన్నాయి. ఎర్రచందనం అవి కనబడలేదు. ఈ ఉయ్యాలు మాత్రం నిజంగా చెప్తున్నాను వేరే లెవెల్లో ఉంది. ఓకే ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడానికి అయితే ట్రై చేయండి. రెగ్యులర్గా పెట్టడానికి ట్రై చేస్తాను నేనే వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాయ్ బాయ్. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. లైక్ షేర్.